టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. పోలవరం చుట్టూ తెలుగుదేశం పార్టీ చౌకబారు రాజకీయం చేస్తుందని అన్నారు. డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయకుండా నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కాపర్ డ్యామ్ను క్లోజ్ చేయకుండా 2,200 కోట్ల నష్టానికి బాధ్యులైన వాళ్ళు వైసీపీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన గారు కూడా మొన్న మళ్ళీ పోలవరం గట్టు మీదకి వెళ్ళాడు. నేను పోలవరం వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు సాయంత్రం 6:30 or 7:00 అప్పుడు వెళ్ళి పోలవరంలో ఏం చూస్తాడు నాకు అర్థం కాలేదు. ఊరికి స్టంట్ వేస్తున్నారు, న్యూసెన్స్ వాల్యూని క్రియేట్ చేసుకోవడం కోసం, పత్రికల్లో వార్తలు రావడం కోసం, పత్రికల్లో ఫోటోలు రావడం కోసం, పత్రికల్లో పోలీసులతో ఘర్షణ పడుతుంటగా ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం, ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఫోటోల కోసం పోలవరం చూస్తామని వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరమైన ఒక చౌకబారు ఎత్తుగడ. దమ్ముంటే మీరు చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి బయట డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేయకోకుండా మీరు అనేక నాటకాలు ఆడి ఇవాళ కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకుండా నష్టం చేసి ఇవాళ 22,200 కోట్ల రూపాయల నష్టానికి బాధ్యులైనటువంటి మీరు ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి దురదృష్టం?